సోషల్ మీడియా పోస్టుల మీద అరెస్టుల పర్వం కొనసాగుతుంది ఇప్పటికే వైఎస్ఆర్సీపీని ఆ పార్టీకి మద్దతుగా నిలిచినటువంటి సినీ ప్రముఖులకి నోటీసులు అరెస్టుల పర్వానికి తగ్గట్టుగా కేసులు నమోదు వంటివి చాలా చాలా జరుగుతున్నాయి అదే దశలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ మీద కూడా కేసు నమోదైంది ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఉన్న మలికిపురం పోలీస్ స్టేషన్ లో మహాసేన రాజేష్ తో పాటు ఆయన అనుచరుల మీద ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు సోషల్ మీడియా పోస్టులతో తనను వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించే స్థాయిలో వ్యవహరించారని నేతల శాంతి అనే మహిళ ఫిర్యాదు చేశారు తన భర్త మహాసేన రాజేష్ కు వ్యతిరేకంగా నిలవడంతో తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారంటూ ఆమె పోలీసుల ముందు వాపోయారు దాంతో ఇప్పుడు మహాసేన రాజేష్ మీద కేసు నమోదైంది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సరిపెళ్ల రాజేష్ మీద కేసు నమోదు చేసినటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు టీడీపీ హ్యాండిల్స్ కూడా విభిన్నమైనటువంటి పద్ధతిలో అసభ్యకరమైన అభ్యంతరకరమైన అనేక పోస్టులు చేశారు వాటి మీద అనేక ఫిర్యాదులు ఉన్నాయి అనేక మంది వాటి మీద కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు కానీ అవన్నీ వదిలేసి కేవలం సరిపెల్ల రాజేష్ కేసును మాత్రమే ముందుకు తీసుకొచ్చిన తీరు చర్చనీయాంశం అవుతుంది ఎస్సీ నాయకుడిగా ఉన్న సరిపెళ్ల రాజేష్ ని కట్టడి చేయడం కోసమే టీడీపీ ఇలాంటి ప్రయత్నం చేసిందా అన్న చర్చ కూడా సాగుతోంది టీడీపీలో నారా లోకేష్ సహా అనేక మంది చేసినటువంటి పోస్టుల మీద వ్యాఖ్యల మీద అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా కేవలం సరిపల్ల రాజేష్ సంబంధించినటువంటి పోస్టుల మీద కేసు నమోదు చేసినటువంటి తీరు చర్చనీయాంశం అవుతోంది మరి ప్రభుత్వం కావాలనే మహాసేన రాజేష్ ని రికార్టోలు పెట్టేందుకు ప్రయత్నం చేసిందా లేకుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా హద్దులు మీరితే ఉపేక్షించేది లేదన్న సంకేతాన్ని ఇస్తుందా ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగంగానే ప్రకటించారు టిడిపి జనసేన బిజెపి ఎన్డీఏ పక్ష కార్యకర్తలు కూడా జాగ్రత్త పాటించాలి సోషల్ మీడియాలో హద్దు మీరు సహించబోము అని హెచ్చరించారు అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు మహాసేన రాజేష్ మీద కేసు పెట్టారా టీడీపీ వాళ్ళను కూడా వదిలిపెట్టేది లేదన్న సంకేతాన్ని పంపించే ప్రయత్నంలో ఉన్నారా కారణం కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మీదే సోషల్ మీడియాలో మహిళలను వేధించిన కేసు నమోదు కావడం అనేది ఒక కీలకమైనటువంటి అంశం ఇది ఎంతవరకు దారితీస్తుంది ఈ కేసులో ఎలాంటి చర్యలుంటాయి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి టార్చర్ పెట్టి అన్ని రకాలుగాను చిత్రహింసలు గురి చేసి అరెస్టులు చేసి రిమాండ్లో కూడా తరలించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు కాబట్టి మహాసేన రాజేష్ను కూడా అదే రీతిలో ట్రీట్ చేస్తారా లేకుంటే ఆయన అధికార పార్టీలో ప్రస్తుతం నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆయన కేవలం నోటీసులు ఇచ్చి వదిలిపెడతారా చూడాల్సి ఉంది అయితే దీని మీద మహాసేన రాజేష్ ఎలా స్పందిస్తారు తన మీదే తన పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉండగా కేసు పెట్టి వేధిస్తున్నటువంటి తీరు మీద ఆయన ఏ రకంగా స్పందిస్తారు ఈ కేసుని ఆయన ఏ రకంగా చూస్తారు ఇది కూడా కీలకమైనటువంటి పరిణామం ఏం జరుగుతుందో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్